హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాస్ ప్రపంచం. ఈరోజు ఎంతో రుచికరమైన పుదీనా టమాటో చట్నీ ఎలా చేయాలో చూసేద్దామా. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒక పెద్ద కట్ట పుదీనా బాగా కడిగి పెట్టుకోవాలి, ఒక 5 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి, ఒక అర్ధ కట్ట కొత్తిమీర, ఒక 10 గ్రీన్ చిల్లీ స్లిట్ చేసి పెట్టుకోవాలి, 2 స్పూన్స్ గ్రౌండ్ శనగగింజలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు 2 రెబ్బలు, రెడ్ చిల్లీస్ 1-2, సాల్ట్, పసుపు, తెల్లగడ్డలు కొద్దిగా వలిచి పెట్టుకోవాలి, కొద్దిగా దంచుకోవాలి, మెంతులు కొద్దిగా, చింతపండు, పోపు దినుసులు. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి, తర్వాత పాన్ పెట్టుకోవాలి. వేడైన తర్వాత అందులో శనగగింజలు వేసుకోవాలి, అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో ధనియాలు వేసుకోవాలి, ధనియాలు కూడా వేపుకోవాలి, అందులోనే జీలకర్ర కూడా వేసేయాలి, దోరగా వేయించుకోవాలి, అందులోనే మెంతులు కూడా వేసేయాలి. అవి వేగిన తర్వాత ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి, చల్లారనివ్వాలి. అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. చిల్లీస్ కొంచెం చిటపటలాడతాయి కాబట్టి లిడ్ పెట్టేసుకోవాలి. అవి కొద్దిగా దూరంగా వేగిన తర్వాత అందులో టమాటోస్ కూడా వేసేసుకోవాలి, తర్వాత అందులో చింతపండు వేసుకోవాలి. మీకు ఎంత పులుపు కావాలో అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఈ మూడింటిని బాగా మగ్గనివ్వాలి, కొద్దిసేపు మూత పెడితే బాగా మగ్గిపోతుంది. అవి కొద్దిగా మగ్గిన తర్వాత అందులో పుదీనా వేసేసుకోవాలి, పుదీనా వేసి వాటితో కలిసేలా వేపుకోవాలి. తర్వాత ఇవన్నీ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు పెడితే ఇలా బాగా వేగిపోతుంది. అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి, టమాటోస్ అన్ని ఇలా మగ్గిపోయి గుజ్జులా తయారు కావాలి. ఇటుపక్క పోపు వేసుకుందాం. ఒక చిన్న బాణలు పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి, పోపు దినుసులు వేసుకోవాలి, అందులో రెడ్ చిల్లీస్, కొద్దిగా తెల్లగడ్డలు దంచి వేసుకుంటే చాలా బాగా స్మెల్ వస్తుంది, కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. పోపు వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇటుపక్క మిక్సీలో ముందుగా దినుసులన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, అందులో కొద్దిగా తెల్లగడ్డలు వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు పుదీనా టమాటో చిల్లీస్ వేసి పెట్టుకున్నాం కదా, దానిని వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే చట్నీ రెడీ. దానికి మనం వేసుకున్న పోపు వేసేసుకుంటే పుదీనా టమాటో పచ్చడి రెడీ. ఎంతో రుచికరమైన పుదీనా టమాటో పచ్చడి ఈజీగా తయారైపోతుంది. మీరు కూడా ఇదే స్టెప్స్ ఫాలో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఉషా ప్రసన్న.